కుడి వైపున అంటే దైవ చిత్తానుసారమైంది, దైవ దర్శనం కలిగింది, దేవునికి ఇష్టమైనది, దేవుని ఆశీర్వాదాలు దొరికేది. ఎక్కడెక్కడ వల్ల వేశాడో, జ్ఞానం పనికి రాలేదు, ప్రయాస పనికి రాలేదు, తనకున్న అవగాహన పనికి రాలేదు, అనుభవం పనికి రాలేదు, ఏది పనికి రాలేదు, తనకున్న పరికరాలు కూడా పనికి రాలేదు. నేను అంటాను వల వేయటంలో దెట్టే, వల కూడా మంచిదే, సముద్రం కూడా మంచి చేపలు కలిగిందే, మంచి టైమే రాత్రి అంటే. టైం కలిసి రాలేదే, అరే ఎంత ప్రయాసపడినా టైం కలిసి రావట్లేదురా అంటారు. ఎందుకు కలిసి రావట్లేదు? నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా కానీ అక్కడ ఎందుకని ఆశీర్వాదానికి బదులుగా నష్టం వస్తుంది? అసలు నేనే మంచి ఉంటాను, కొంతమంది వాళ్ళని వాళ్ళే చెప్పించుకుంటారు, నా చెయ్యే మంచిది కాదయ్యా, ఎక్కడ చెయ్యి అన్నా పెట్టు ఊడి దుబ్బాలు, వాళ్ళని వాళ్ళు చెప్పించుకుంటారు. నేను ఎక్కడన్నా కాలు పెట్టనే అది భస్మమే, ఆశీర్వాదం లేదు అని ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవరికి వాళ్ళు నిందించుకుంటారు. నేనంటాను కలిసి రావటం అనేది, కలిసి రాకపోవడం అనేది ఎక్కడుందో తెలుసా? మన దేవునిలోనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా దీవెనే. అసలు ఎంత ఆశీర్వాదకరం అండి, యోసేపు ఇంట్లో ఉన్న దీవెనే, అన్నదమ్ములకి దీవెనే, గుంటలో తొక్కబడిన దీవెనే. వెంటనే ఏమొచ్చింది చెప్పండి? కొనుక్కునే వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ అమ్మారు? ఐగుప్తులు అమ్మారు. ఐగుప్తులకు వెళ్ళినా దీవెనే, చెరలో ఉన్నా దీవెనే, పోతిఫర్ ఇంట్లో ఉన్నా దీవెనే, ఫరో ఎదుటున్నా దీవెనే, ప్రధానమంత్రిగా ఉన్నా దీవెనే. ఎందుకంటో ఇంత కలిసి వచ్చింది, కలిసి రావడం అంటే ఇదే. ఎక్కడికి వెళ్తే అక్కడ మనల్ని బట్టి ఇతరులు దీవించబడటమే కలిసి రావటం. మనకి కూడా కలిసి రావడం అంటే అదే, మనం దీవించబడాలి, మనం ఇతరులకు దీవునిగా ఉండాలి, ఇదే కలిసి రావడం అంటే. వాడుక భాషలు ఇంకేదో అనుకుంటారు, రంగురాళ్ళు పెట్టుకుంటే కలిసి రాదు, వాస్తుల ప్రకారం ఇల్లు కట్టుకుంటే కలిసి రాదు, ఇంకేదేదో చేస్తే మాయా మంత్రాలు చేస్తే కలిసి రాదు, ముహూర్తాలు మార్చుకుంటే కలిసి రాదు. సమయం కలిసి రావాలంటే మనతో కలిసి వచ్చే దేవుడు ఉండాలి. ఆమే. కాబట్టి ఎందుకు ఇతడు ఆశీర్వదించబడలేదంటే తన చిత్తం, తన దర్శనం ప్రకారం పనిచేస్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే కుడి వైపున వలలు వేయమన్నాడో, విస్తారమైన చేపల రాశి, దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఓకే, మళ్ళీ ఏమన్నాడు చెప్పండి? వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఏమన్నాడు? ఫాలో మీ. వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు. ప్రభువ చేపలు ఇచ్చావే, గుడి వైపున వలలు వేయమన్నావే, ఇంత ప్రేమగా మాట్లాడి నా దీవునికి కారణమైన నీవు మళ్ళీ వాటిని విడిచిపెట్టమంటావేంటి? ఇది నీకు ఒక ఉపమానం నాయనా పేతురు. నీ స్వంత కష్టాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేవు, నీ దర్శనాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేవు. నా మాట చొప్పున చేస్తే ఆ వలైనా ఏదైనా నిండిపోద్ది. ఇప్పుడు వలలు వేయటం నీ దర్శనంగా మారిందేమో, అది కాదు నీ దర్శనం. నువ్వు చేపలు పట్టే జాలరో కాదండి, మనుషులను పట్టే జాలరివి. దేవునికి స్తోత్రం చెప్పండి. దర్శనం లేకుండా పేతురు ఒకవేళ పని చేస్తే చేపల రాశితో తన ఇంటిని, ఇల్లు, నావ ధనంతో తన ఇల్లు నింపబడేదేమో గాని, పేతురుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే కదా, మనుషులు పట్టే జాలరిగా దేవుడు చేశాడు పేతురుని. యొప్పే అనే పట్టణంలో ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి యొప్పే పట్టణం వెళ్ళి ఇంటివారు ఆహారం సిద్ధపరుస్తూ ఉండగా ఆత్మవశుడై పరవశుడై ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పరలోకు నుంచి ఒక దుప్పటి దిగింది. ఆ దుప్పట్లో ఎన్నో చతుష్పాద జంతువులు, ఎన్నో పురుగులు, ఎన్నో హానికరమైన, ఎన్నో అసలు ఇశ్రాయేలీలకి పడనివి అన్ని కనబడతా ఉన్నాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తిను ప్రభు, ఇవి నిషిద్ధమైనవి కదా, యూదులు తినకూడదు కదా, తిను, వాటిని చంపుకొని తినని దేవుని స్వరం వినబడింది. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ వలలో నిషిద్ధమైన వాళ్ళు పడతారు, నీ వలలో కఠినమైన వాళ్ళు పడతారు, నీ వలలో క్రూరమైన వాళ్ళు పడతారు, నీ వలలో అజ్ఞానులు పడతారు, నీ వలలో జ్ఞానులు పడతారు, నీ వలలో బలాఢ్యులు పడతారు, నీ వలలో బలహీనులు పడతారు, నీ వలలో యూదులు పడతారు, నీ వలలో అన్యులు పడతారు. అలాంటి పరిచర్ నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇదే వల, పేతురు వల. ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ వంశం లేదు, ఈ వంశం లేదు, ఆ భాష లేదు, ఈ భాష లేదు, యూదుడని లేదు, గ్రీకుడని లేదు, అన్యుడని లేదు, ఎవరని లేదు, అందరూ పేతురు వాక్యానికి లోబడిన వాళ్ళే. దేవునికి స్తోత్రం.
కొర్నేలి ఎవరు? యూదుడు కాదు, అన్యుడు. ఎప్పుడైతే కొర్నేలి భక్తిపరుడే, నీతిపరుడే, మంచి సాక్ష్యం కలిగిన వాడే, ప్రార్థనాపరుడే, తన ప్రార్థన బట్టి దేవదూతలు దిగి వచ్చిన గొప్ప దర్శనపు అనుభవం కలిగిన వాడే, దేవుడే మాట్లాడి పంపించిన దేవదూతలు తన ఇంట్లోకి దిగేవాళ్లే అయినను పేతురు వెళ్ళి అక్కడకు వాక్యం చెప్పేదాకా కొర్నేలికి రక్షణ లేదు. పడిపోయింది చేప. దేవునికి స్తోత్రం. పెంతెకొస్తు దినమున ఒక శక్తివంతమైన ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు 3,000 మంది 5,000 మంది తన వల్ల పడిపోయారు. అప్పుడు అనిపించింది, ఆ వల్ల వదులుకున్నాను కానీ ఈ వల నింపబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ అతను కనుక దేవుని మాట వినకుండా ఆ చేపల రాశి మీద ఆశ పెట్టుకుని బ్రతికితే పేతురు స్థానంలో వేరొకళ్ళు ఉండేవాళ్ళు, ఆ పరిచర్య ఆగేది కాదు. అయితే అప్పుడు పేతురు అనుకునేవాడు, ఈ వల వదిలిపెడితే నాకు సంఘం ఇచ్చేవాడుగా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ వల వదిలిపెడితే సంఘం ఇచ్చేవాడుగా, ప్రసంగించే కృపించేవాడుగా, లేకపోతే నాకు నేను ప్రసంగించగానే వేలాది మంది సంఘంలో వచ్చే ఒక గొప్ప వాక్శక్తిని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చేవాడు, అయ్యో కోల్పోయానే అనుకునేవాడు. కానీ దేవుడు మాటకి లోబడ్డాడు, దర్శనం చూశాడు, దర్శనాన్ని ప్రకారం నడిచాడు. ఆయన ప్రసంగం ఎవరండి? ఆయన మోటోడండి, మోటోడు. ఆయన గురించి నేను ఆ గూగుల్లో చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు, పూతు లేకుండా పేతురు నోట ఒక్క మాట రాదంతే. మొదల నుండి ముగించే వరకు బూతు మాట లేకుండా ఒక్క మాట కూడా రాదంట. అంటే పట్టుకట్టుకోవడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాని పేతురు అండి ఆయన. అలాంటి అనాగరికమైనటువంటి స్థితిలో ఉన్న పేతురు దర్శనం పొందినప్పుడు మాట మారిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు, ఆ వాక్యం విన్న కొంతమంది మతాధికారులు క్రీస్తు వ్యతిరేకులు అనుకున్నారు, వీళ్ళకింతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్ర. జ్ఞానం చదువుకున్న దాని మీద రాలేదు. వీళ్ళే బైబుల్ కాలేజీలకు వెళ్ళలేదు. యేసు ప్రభు యొక్క దర్శనం, యేసు ప్రభు యొక్క మాట వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేసింది అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి.